ఆత్మసాక్షాత్కారము ఒక భ్రాంతే ఆ భ్రాంతి పోవడమే ఆత్మసిద్ధి ఆత్మను పొందడం తెలుసుకోవడం దర్శించడం అనేది మాటల్లో ఉపమానంగానూ అలంకారంతోనూ చెప్పడమే అవుతుంది మాటల్లో చెప్పబడేది సత్యం కాదు అయితే ఇంకా ఆత్మను తెలుసుకోవడం ఎట్లా అంటే దానికి ఒకటే మార్గం ఉంది అది హృదయంలో ప్రవేశించడం హృదయం అంటే భౌతికమైన గుండే కాదు ఆధ్యాత్మిక హృదయం నేను నేను అనే స్ఫురణ ఆ హృదయంలోనే పుడుతుంది ఎవరైనా తనను వ్యక్తపరచుకోవడానికో ప్రకటించుకోవడానికో తన చేతినో చూపుడు వేలునో రొమ్ము కుడివైపున తనకు తెలియకుండానే ఉంచి చెప్తారు నేను అని నేను అనేది హృదయంలో ప్రకాశిస్తూ ఉంటుంది కనుక అతనికి తెలుసో తెలియకనో అతని చేతితో తన హృదయస్థానాన్ని చూపుతాడు ఆత్మే హృదయంలో నేనుగా ప్రకాశిస్తుంది అనే సంగతి అందరికీ అనుభవం కావడానికి నమ్మకాలు విశ్వాసాలు మత గ్రంథాలు నియమనిష్టలు ఏమీ అవసరం లేదు ప్రతివారు గాఢ నిద్రలో దాంట్లోనే ప్రవేశిస్తారు మేల్కొన్న తర్వాత ద్వైత భావం కలుగుతుంది కానీ ప్రతి వారికి ప్రతి క్షణం ఆత్మ అనుభవవేద్యమైన అజ్ఞానం వల్ల అద్వైత భావాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు అందుకే శంకరులు అంటారు నువ్వు అన్నింటినీ కాదు లేదు అని నిరాకరించవచ్చు కానీ నిన్ను నువ్వు నిరాకరించుకోలేవు ఎందుకంటే నువ్వే ఆత్మస్వరూపానికి కనుక అంతటా ఎప్పుడు ఉన్న దాన్ని కొత్తగా కనుక్కోవాల్సింది తెలుసుకోవాల్సింది ఏమీ లేదు కానీ మనం అహంకారం కొద్దీ దాన్ని పొందాలని చూస్తాం గట్టిగా యోచిస్తే అహంకారం అని ఒకటి విడిగా లేదు ఉండదు మనం అనుకుంటే తప్ప ద్వంద్వభావమే భ్రాంతి అద్వైత భావమే సత్యం అద్వైతం ఒక సిద్ధాంతం కాదు అది అద్భుతమైన ఒక అనుభవం దాని సందేశం అది సందేశమైతే తర్కం వద్దు అది పొంది ఊరికే ఉండు అదే భగవాన్ సందేశం